Mystic vibration numerology, again a small intro for 31 అండి. మనకి 108 అని ఎందుకు అంటాము, 108కి ఎందుకు కాల్ చేస్తాం, రెండిటికి తేడా తెలిసి ఉండాలి. లేకపోతే 31ని అర్థం చేసుకోవడం కూడా కష్టం. 108 ఎప్పుడు కాల్ చేస్తారు, కాల్ ఫర్ ఎమర్జెన్సీ. 108 ఎప్పుడు వాడుకుంటాము, ఒక మంత్రాన్ని చదవటానికి, శక్తిని సాధించడానికి. 2 ఎక్స్ట్రిమిటీస్ అండి, సేమ్ నెంబర్. అంటే ఎమర్జెన్సీ కాల్ కోసం ఒక 108 ఉంటే, ఇమ్మీడియట్ ఎనర్జీకి 108 వాడుకుంటాం. ఎస్ అండి, 31లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి పడి లేవాల్సి వస్తుంది. పడటం అనేది మాత్రం కామన్. బట్ ఈ పడటం లేకపోతే 31 తెలివి తెచ్చుకోదు. తన తెలివితేటలు మాత్రమే హయ్యెస్ట్ లైన్లో ఉన్నాయి అనుకుంటుంది. అందుకని న్యాచురల్గా అన్యూజువల్ మెథడ్లో మనకి 31 కింద పట్టం కనబడుతూ ఉంటుంది. అన్డౌటెడ్లీ వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. లెక్క అనేది వీళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య, మామూలుగా ఉండదు వీళ్ళ లెక్క. కానీ ఇన్ని లక్షణాలు పడకుండా అయితే ఆపలేమండి, పడాలి. పడితేనే 31 ప్రకాశిస్తుంది అంటారు. సో 31 దేనికైనా సమర్థమే, ఏదైనా చదివేయచ్చు. బట్ 31కి మోనోగ్రామ్లో ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఎడ్యుకేషన్ మాత్రమే వర్తిస్తుంది. 31 మోనోగ్రామ్లో ఏ నెంబర్ ఉందో వివాహం అనేది కూడా ఆయా స్థితుల్లో మాత్రమే సంభవిస్తుంది. సో 31 జనరల్గా తోడబుట్టిన వాళ్ళు అనే అంశంలో పెద్దగా సపోర్ట్ చేయదండి. ఎందుకంటే తనే యూనిక్, తనే కింగ్ కాబట్టి. ఏ దేశానికి ఇద్దరు రాజులు ఉండనట్టే, ఏ ఇంట్లోనూ రెండు 31లు ఉండవు. ఉంటే ఒక అమ్మాయి అబ్బాయిలా ఉండొచ్చు తప్ప, అబ్బాయిలు 31 రెండు ఉండడం కొంచెం కష్టం. అంత డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ 31లో మనకి కనపడతాయి. వెరసి ఇది మంత్లో లాస్ట్ డేటు, కొన్ని మంత్స్లో కనపడదు. ఒక నెలలో 31 వస్తే పై నెలలో 30 ఉంటుంది. కాబట్టి ఈ 31 ఉండేటటువంటివి తక్కువగా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా 12 అయితే రావు, కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు. యాజ్ ఇట్ ఈస్గా 12 31 రావుగాక రావు. ఇది 31లో మనకి పైన కనపడే లక్షణాలు అయితే, వీళ్ళకి కనపడని మొండితనం, కనపడని ఆవేశం, మాట చాలా స్పీడ్గా వచ్చేస్తుందండి. దుర్వాస మహాముని వీళ్ళకి కజిన్ అవుతాడు, అంత ఇదిగా మాట వచ్చేస్తూ ఉంటుంది. బట్ తెలివితేటలకి లోపం లేదు, అందానికి లోపం ఉండదు, ఫ్యామిలీ స్టేటస్కి ఏం తక్కువ ఉండదు. అయినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో మిగిలిపోయింది అని వెతుక్కునే పరిణామంలో మ్యారిటల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా ఉంచుకోవాలి. మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ పార్ట్నరు ఎవరో చెప్తే మనకి అభిప్రాయాలు ఉండకూడదు. నాకు తెలియక అడుగుతానండి, మీ మ్యారేజ్ గురించి, మీ లైఫ్ పార్ట్నర్ గురించి మీకే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేకపోతే 100 మంది 100 సలహాలు ఇస్తారు. కొన్ని తప్పిపోతూ ఉంటాయండి. కొంతమంది అసూయలకి కొన్ని మ్యారేజ్ అలియన్సెస్ తప్పిపోతూ ఉంటాయి. అలయన్స్ తప్పినప్పుడు ఏమవుతుందండి, ఒక పర్ఫెక్ట్ మనిషి మనకి దొరకదు. తర్వాత మనల్ని ఇలా మళ్ళించిన వ్యక్తులు హ్యాపీగా ఉంటారన్నమాట. సో 31 మ్యారేజ్ విషయంలో తన ఆలోచనని తను సమర్థించుకుంటే బాగుంటుంది. 31కి మోనోగ్రామ్లో 5 అని వచ్చినప్పుడు లవ్ మ్యారేజ్ ఖచ్చితంగా జరుగుతుందండి. అన్డౌటెడ్లీ 31 లవ్ మ్యారేజ్ చేసుకుంది అంటే మోనోగ్రామ్లో 5 పడిపోయి తీరుతుంది అంతే. కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ 31.